अला कन्नी पेट्टु कंट रक्ता कंट कन्नी कुरिपिंचि साधिंचालनुकुन्नदि नेनु साधिस्तानम्मा ये शिक्ष नुंचि बसवप्प तप्पिंचुकुन्नाडु आ शिक्ष वाडु अनुभविंचेला चेस्तानु ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా చూడమ్మా అమ్మ ఎట్టుంటదో అమ్మ చేతో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో అమ్మ ఒళ్ళో ఆదమర్సి నిద్రపోతే ఎట్టుంటదో ఈ ఎర్రకండ పెరిగాడమ్మా నా మనవడు ఆ బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు మామయ్య గారు ना पगनी तन पगगा मार्चुकुनी आ नीचुण्णी उरिकंबं एक्किस्तानने ना बिड्डन्न मरुक्षणंलोने ना मनसुलोने पाषाणं करिगिपोयिंदी इक निंचि ई बिड्डकि मातृमूर्तिगाने मिगिलिपोतानु अम्मा बाबुगारु नेनु ना भार्यनु चंपालनि चूशानु अभी मूल में बति की अभी का प्रश्न दाने चंपक वाला अभी कोर्ट को कनकमालक्षम श्रीकांत कूतर निजा चीजें असमर्थता मूल में आस्ति दादो मादो तेरे वरक आस्ती कोर्ट हैंड ओवर चयलेने पेन बाबूगार नंप नी कोसम कला चंप लेको अंदे चुना बाबूगार नी आस्ति गड्डला कनकमालक्ष्म अदा ना कूतर का इंको अवकाश इंपेस्ट मो रे रोज फैक्टरी हैंड ओवर कोर्ट कमीशनर वस्तना कनक महालक्ष्मी ने चंपे आस्ति क्लेम चेयर मनुष्य शोभनाद्री को तपक नी मन एर्पड़े కోటీశ్వర కూతురుగా నిన్ను పోలబాట మీద నడిపించలేకపోయినా కబర్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను నమస్కారం అండి దన్నాల దస్కాల్ సరే ఎడక ఎందుకు వచ్చా మస్కా కొట్టడానికా నా కూతురు కోసం వచ్చాను ఇంకా నీ కూతురు ఏందయ్య కోర్ట్ కాదన్నాక ముల్లు కర్ర ఇచ్చానంటే 30 రోజులు పడకస్తావు మర్యాద గల్లు ఎల్లచా ఎల్తావా ఏసేమంటావా అనేమనుకు నీకు తెలవదమ్మా షేలో కలుపు చెప్పులో ముల్లు ఎట్టటియో షేడ్ చేసే ఇల్లు అట్టటోళ్ళే ఇల్ల నమ్మకూడదా ఏమండి నేనేం కనకమాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు సమాధి దగ్గరికి వెళ్లి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను అమ్మా లక్ష్మి ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా ఒరా తల్లం సత్యగా నీకు బుద్ధి రాలా ఎల్లమ్మా ఎల్లు ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు ఎలిగించాలి ఎల్లమ్మా ఎల్లు 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 తీసుకెళ్ళా రామ్ ఇదేనమ్మా మీ అమ్మ సమాధి దీపం వెలిగించు Thank you.
Don't worry, he will be all right. Amma, nee usuru poskovala chusi naku ఊపిరిపోయించావమ్మా. నువ్వెంత కషాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు, ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు, నేను నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. దాన్ని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టుగాని అతనికి తెలియకూడదు. అయ్యా, కనకమాల క్షమ తప్పించుకుంది, కొండే కూలిపోయేట్టు ఉన్నాడు, తమ కొంప కూడా కూలిపోతుందేమోనన్న డౌట్. బసవప్ప చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పాలి. నేను లేడే. రైతుల్ని తీసుకెళ్లేంత మాత్రాన ఆ బసవప్ప ఫ్యాక్టరీని వదిలిపెడతాడా? అవును బాబు, వాడు రక్తం రుచి మెరిగిన పులి, మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు. తెలుసమ్మా, వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు. అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను. మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని. మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తురు బొట్టుతో ఖరీదు కట్టి బాకీ చెల్లిస్తానమ్మా. ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను.